వర్ధన్నపేట నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పై స్థానిక ప్రజలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ రియల్ ఎస్టేట్ పై చూపెట్టిన శ్రద్ధ అభివృద్ధిపై చూపలేదని అన్నారు. ప్రచారంలో వర్ధన్నపేట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాగరాజు దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ఆరు గ్యారంటీ పథకాలు ప్రజల్లో స్పందన బాగుందన్నారు. గడప గడపకు ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు పర్యటనలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాగరాజుతో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే ఎన్నికల ప్రచారాల్లో జరిపించారు. ఇప్పటికే ఇటు వరంగల్ వ్యాప్తంగా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే ఇటు పోటా పోటీగా అయితే ప్రచారం నిర్వహిస్తున్నారు. గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం మనం వర్ధన్నపేట నియోజకవర్గానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్నికల ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఆ ప్రచారాలకు సంబంధించి కూడా మనం ప్రస్తుతానికి అసపర్తి మండలం ఎల్లాపూర్లో ఎన్నికల ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఇంటింటికి ప్రచారాలు నిర్వహిస్తూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆరు గ్యారంటీ పథకాలకు సంబంధించి కూడా ప్రజలకు వివరిస్తూ కూడా గడప గడపకు తిరుగుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు వర్ధన్నపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేఆర్ నాగరాజు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఇంటింటికి ప్రచారం గత రెండు రోజులుగా నిర్వహిస్తున్నారు, అధికార పార్టీ మీద ఎలాంటి వ్యతిరేకత వస్తూ ఉంది? మీరు చూస్తున్నారు ప్రజలు ఎట్లా తిరగబడుతున్నారు అనేది. మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన పథకాలను కట్ పేస్ట్ చేసి ఇన్ని రోజులు ఫామ్ హౌజ్లో పండుకున్న ముఖ్యమంత్రి గారు లేసొచ్చి కళ్ళు ఊసులు తీసుకొని మేము ఇచ్చే 500 గ్యాస్ బండ్కు 400 ఇస్తా అంటున్నాడు గ్యాస్ ముద్దును. అంటే ఒక మహిళ అడిగింది, క్వశ్చన్ చేసింది, అయ్యా 9-10 ఏళ్ళ నుండి నువ్వే ఉన్నావు కదా, మరి ఇప్పుడు 400 ఇస్తా అంటాను అని, మరి 10 ఏళ్ళలో ఎందుకు ఇవ్వలేదంటే అక్కడ ఉన్న కార్యకర్తలు బిత్తరపోయి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అది పరిస్థితి. అన్యూయ స్పందన ఉన్నది. ప్రతి ఒక్కరు గ్రామంలో అమ్మ నా కార్డు రాలేదు, అయ్యా నా కార్డు రాలేదు, మీరు రండి మా ఇంటికి రండి, మా ఇంటికి వచ్చి మీరు చెప్పండి. కాంగ్రెస్ పథకాలు ఏదైతే ఆరు తెచ్చిందో ఆరు పథకాలతోనే మేము విజయం సాధిస్తాం. తప్పనిసరిగా ఎవరైతే తెలంగాణను మోసం చేసి దగాకోరు బీఆర్ఎస్ పార్టీని మా యొక్క విద్యార్థి లోకాన్ని క్షోక సముద్రంలో పెట్టిన బీఆర్ఎస్ పార్టీని తరిమి కొడతారు. విద్యార్థులు అందరూ కంకణబద్ధులై ఉన్నారు. విద్యార్థుల లోకమంతా, మహిళలందరూ ఏదైతే మా యొక్క దళిత సోదరులు దళిత బిడ్డలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తానని మోసం చేసిండు. మా యొక్క రేవంత్ అన్న ఒకటే చెప్పిండు, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇంద్రమ్మాయి కాలనీకి రండి, మేము మీ డబుల్ బెడ్రూమ్లో ఉన్న కాలనీకి పోము, ఓటు అడగమన్నారు. ఆ ఛాలెంజ్ స్వీకరించి రమ్మనని చెప్పండి, ప్రజలు జవాబు చెప్తారు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎవరైతే ఆరు రమేష్ ఉన్నారో, ఎక్స్ఎమ్మెల్యే గారు, అతనికి రియల్ ఎస్టేట్ పైన ఉన్న ఇంట్రెస్ట్ ప్రజల మీద లేదు. ఈ యొక్క ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఇది విలీన కార్పొరేషన్లో విలీనమైన గ్రామం. ఇంతవరకు ఎలాంటి డెవలప్మెంట్ లేదు, కానీ ముక్కుపిండి మున్సిపాలిటీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. తప్పనిసరిగా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం తగిన బుద్ధి చెప్తామని చెప్తున్నారు. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. మీరు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు మీరు గెలిస్తే? కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా మాట ఇస్తే మడ తిప్పలేదు. సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది, మాట ఇచ్చింది తెలంగాణ. ఆగన్న తెలంగాణ ఎప్పుడైతే సోనియమ్మ నిర్ణయం తీసుకున్నదో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఓడిపోతుందన్న కూడా తెలంగాణ ఇచ్చింది. మాట ఇస్తే మడ తిప్పని కాంగ్రెస్ పార్టీ. 108 ఎప్పుడైనా కొట్టిండ్రా మీరు? 108 కొట్టి చూడండి. కుయా మోసం చేసిందా ఎప్పుడు ఎవరన్నా? ఎవరిని మోసం చేయలేదు. అలాగే మా యొక్క స్వర్గీయ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన తెల్ల కార్డులు ఎక్కడ పోయినాయండి? తెల్ల కార్డు మీద ఎన్ని వచ్చేది సరుకులు? ఎన్ని వచ్చేది? సుమారుగా 9 సరుకులు వచ్చేది. ఇప్పుడు ఏమొస్తున్నాయి? సన్నబియ్యం ఇస్తాడట, అమ్మకు అన్నం పెట్టినోడు పక్క వాళ్ళకు సన్నబియ్యం పెడతాడట. అలాగే మా యొక్క రైతు సోదరులకు 100,000 రూపాయలు రుణమాఫీ చేసిండు అప్పుడు. ఇప్పుడు చేస్తున్నారా? కరెంటు ఫ్రీ ఎవరు తెచ్చిండు? కరెంటు ఇప్పుడు కాంగ్రెస్ వస్తే కరెంటు రాదని ఒక నినాదం తీసుకున్నాడు చిన్నదొర. ఒకసారి కళ్ళు తెరిచి చూడు. కరెంటు తెచ్చింది వైఎస్ఆర్ గారు, కరెంటు ఇచ్చింది వైఎస్ఆర్ గారు. తప్పనిసరిగా 24/7 కరెంటు ఇవ్వడానికి మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీకు దమ్ము ధైర్యం ఉంటే 5 తర్వాత రమ్మను, నేను కూడా సబ్స్టేషన్కి వస్తా, అక్కడ చూద్దాం. 5 గంటలకు వచ్చి కరెంటు ఉందా లేదా చూద్దాం. 3 ఫేజ్ ఎక్కడ ఇస్తున్నాడు ఎక్కడ ఇస్తలేడు అనేది చూద్దాం. అది కాంగ్రెస్ ఇచ్చిన మాట ఎప్పుడు కూడా వెనక తిప్పదు. మాట ఇస్తే తప్పనిసరిగా ఇప్పుడు కర్ణాటకలో ప్రతి మహిళ నోట ఈ ఆరు పథకాలు సక్సెస్ఫుల్గా అయినాయి. కర్ణాటక ప్రభుత్వం చాలా చక్కగా చేస్తున్నారండి. ఇప్పటికే 2 సార్లు భారీ మెజార్టీతో గెలిచిన నాకు ప్రత్యర్థులు ఎవరు లేరు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తున్నట్టు కూడా మాట్లాడుతుంది. దీన్ని ఎట్లా వస్తారు? అప్పుడు ఉన్న పరిస్థితి వేరే అండి, నాయకత్వం లోపం ఉండే. ఇప్పుడు చూడు ఛాలెంజెస్ చూపెడుతుంది.
मोतंगा आर ग्यारंटी पथकाल संबंधी प्रजा विवरी इंटी तिगत मुझे गत एमएलए इक अभिवृद्धि घनता ले कांट्राक्ट पन को रूपये संपादा घनता आरूर रमेश राान रोज कांग्रेस पार्टी प्रभुत्म ऐरपड़ी आर ग्यारंटी पथका अमल तीरता कांग्रेस पार्टी अभ्यर्थी चुप्त पैस्थ वरंगल जिले में उड़े जर्नलिस्ट वंशी तारकृष्ण फोर साइड न्यूज़ वरंगल।